ఇప్పుడు మనకు ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం, డిపో కమ్ బస్టాండ్. ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులు ఒప్పించేది, రైతుల భూమి ఇది, అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీకి స్థలం కావాలని చెప్పారు. నేను అడిగాను, అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు. రైతుల స్థలం ఇది. అప్పుడు ఎక్కువగా ఇల్లుదే స్థలం ఎవరిది ఇప్పుడు, వాళ్ళందరూ ఈ స్థలం వాళ్ళందరూ కూర్చొని నర్సీపట్నం బస్టాండ్ కోసం ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు. దాన్ని ఇప్పటి వరకు సెంటర్లో ఇప్పుడు అప్పుడు ఊరికి వస్తుండేది. ఆ రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరంతా లేదు. తర్వాత ఊరంతా డెవలప్ అయింది, ఇది మధ్యకు వచ్చింది. ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం, ఇది కొన్ని లక్ష కోట్లు స్థలం, కోట్లు విలువ ఈ స్థలం అంతా కలిపి. ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ ఆడ వ్యాపారం కోసం. ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆర్టీసీ మినిస్టర్గా ఉండేవారు. అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదండి, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉంటుంది, మాకు స్థలం ఉండాలి కదా, అంటే దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డు పెట్టాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు, ఏం తప్పు ఉంది కడతానని, కట్టడానికి వీల్లేదని చెప్పాను నేను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా, మనకి ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకోటి ఇచ్చారు కట్టుకోమని. అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డు పెట్టాను. టెండర్ రోజు కూడా వెళ్ళాను, టెండర్ వేసే రోజు కూడా వెళ్ళాను, ఇక్కడ కట్టడానికి వీల్లేదు చెప్పాను, ఆగింది. ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తాడండి, ఇది ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు, ఇది కనీసం 20 లారీలు లోడ్ ఇది, టిప్పర్ లోడు 20 లారీలు లోపలికి ఇలాగ వచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తాడండి. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు. మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏంటండి, లారీలు వస్తుంటే ఎవరు రాలు లోపల రావడానికి, రాకూడదని అడిగారండి వీళ్ళు. అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్లు కుమ్మక్క అయిపోయి చేస్తారు పని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి. నేను పక్కేమో కట్టడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదంటే దౌర్జన్యం కడతారా, దానికి డిపో మేనేజర్ను సెక్యూరిటీ వాళ్ళు ఏమో సహకరిస్తారా, నేను తెలియదు అంటాడు డిపో మేనేజరు. మరి అక్కడ ఆర్టీసీ బస్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి, చెక్ చేసావా ఆ సీసీ కెమెరాలో లారీలు పడవా, ఆ లారీ నెంబర్లు దొరకవా, అంటే దీన్ని పెట్టి మనకు అర్థం ఏమర్థం అవుతుంది, వీళ్ళు వాళ్ళు కుంభకపై చేసిన పని ఇది. అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను, నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టి తోలుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు, వ్యాపారం కోసం కాదు, కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఇది ఎప్పుడు కూడా రేపు రాబో రోజుల్లో నర్సీపట్నం పెద్ద టౌన్ అవుద్ది, చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. అప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది, స్థలం ఎక్కడ ఉంది, ఇదే స్థలం ఉంది, ఈ స్థలాన్ని కూడా కడిగేసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడుతాను, నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు, కడితే మాత్రం నేను ఒప్పుకోను, అవసరం అయితే పదం పోయిన ఒప్పుకుంటారు తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు ఇలా చెప్తున్నాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి పెద్దలందరికీ ఆఫీసులందరికీ కూడా మనవి చేస్తాను, మీ ద్వారా ఆఫ్ చేయండి, ఈ స్థలం మనం కాపాడుకోవాలా, దీంట్లో పయోలు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు, నేను ప్లాన్ చేసాం. మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళు ఇస్తారండి, రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. మరి పోలీసులు అన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రి కాయరండి, అది గస్తీ కాయరండి, ఏంట్రా బాబు ఏం చేస్తారు అడగాలి కదా, ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందండి. అంటే ఇమీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు, స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారని మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు, నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి దేనికని తగ్గిస్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కోరి అడిగింది ఏంటంటే ఏదైనా అన్యాయం జరుగుతుంది ప్రజలు కూడా స్పందించాలండి, ఏదైనా ఆస్తి పోతున్నాడు నేను బాధపడతాను, ఇది ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు. అంటే ప్రజలు కూడా ఎట్లు జరుగుతున్నప్పుడు సహకరించాలా, జరగకుండా చూసుకోవాలా. అంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీల్లేదు, ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫారం కట్టండి, ఏదో అతను ఏడేది ముందు అది ప్లాన్ అది కట్టండి, ముందు ప్లాన్ చేయండి ఎంత ప్లాన్, అటుపక్క ప్లాట్ఫామ్ లాగా ఇటుపక్క కట్టండి, దానికి ఎంతో చెప్పండి, కాదు డబ్బులు నేను తెప్పిస్తాను.
అధికారులు మానేసి ఎవరెవరు తలుచుకుంటున్నారో మాకు తెలియదండి. రాత్రి రాత్రి వచ్చేసారండి, 20 లారీలు వస్తామంటే తెలియదండి. సెంటర్ ఇంత పెద్ద సెంటరు, తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు. మీరు బొకాయించడానికన్నా అబద్ధపడడానికన్నా రేజర్ ఉంటారండి. 6 గంటలకి జనం వేసుంటారు రోడ్డు మీద. ఎందుకుంటారండి? ముందు వాడి మీద కేసు పెట్టండి. యాజ్ ఎ డిపో మేనేజర్గా దట్ ఈస్ యువర్ డ్యూటీ. ముందు పోలీసు కేసు పెట్టండి. ఈ లోపల ఫోటో సీసీ కెమెరాలు వెరిఫై చేసి ఆ లారీ ఫోటోలను ప్రింట్అవుట్ తీయండి. అవన్నీ పోలీసులకు ఇవ్వండి. వితిన్ 24 అవర్స్లో యాక్షన్ కావాలి నాకు. నేను ఊరుకోను, మీ మీద కంప్లైంట్ ఇస్తాను, మీ ఆర్టీసీ ఆర్ఎం మీద కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. అవసరమైతే అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపిస్తున్నాను. ఎవడాసి చెప్తారండి? ప్రజలాసి చెప్పేస్తారు. మీరు 80% జరగడానికి వీలు లేదు. మీరు నాకు 24 అవర్స్లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి.